బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్కు చేరుకున్న ఈడీ అధికారులు హాస్పిటల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. కిషోర్, మంగళగిరిలోని ఎన్ఆర్ఐ సైన్స్ ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. రెండు బృందాలుగా విడిపోయారు. దాదాపు 2 గంటల నుంచి ఈ సోదాలు నడుస్తున్నాయి. గతంలో సొసైటీకి సంబంధించిన నిధులతో సొంత ఎక్విప్మెంట్ కొనుక్కున్నట్టు కొంతమంది పైన ఆరోపణలు వచ్చినాయి. డైరెక్టర్లకు పడట్లేదు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే సొసైటీకి సంబంధించిన నిధులతో తమ సొంతానికి మళ్లించుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈడీకి ఫిర్యాదు అయినది. ఈడీ అధికారులు దాదాపు 2 బృందాలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ అధికారుల్ని, ఎవరైతే హాస్పిటల్ కు సంబంధించిన యాజమాన్యం ఉందో వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆ డైరెక్టర్లను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో 2 బృందాలు రికార్డులు అయితే తనిఖీ చేస్తూ ఉన్నాయి. కిషోర్, అంటే ఇప్పటి వరకు అధికారులు ఏమన్నా చెప్పారా బయటికి? ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో 2 బృందాలుగా వచ్చారు. ఒక బృందం ఏవైతే సూపరింటెండెంట్ రూమ్ లో తనిఖీలు చేస్తున్నారు, మరొక బృందం మరొక చోట తనిఖీలు చేస్తున్నారు. అధికారులు అయితే ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. లోపలికి కూడా ఎవరిని రానివ్వట్లేదు. ఇప్పటికీ కొంతమంది గతంలో ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. డైరెక్టర్లు, హాస్పిటల్ కు సంబంధించిన డైరెక్టర్లని అధికారులు విచారిస్తూ ఉన్నారు. కిషోర్, అంటే గతంలో కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి సంబంధించి కొన్ని వివాదాలు జరిగినాయి. ఆ నేపథ్యంలోనే ఈడీ దాడులు జరిగినాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి సంబంధించి మేనేజ్మెంట్ డైరెక్టర్ల మధ్య గొడవ వచ్చింది. డైరెక్టర్లు ప్రధానంగా ఆరోపణలు ఏంటంటే, కొంతమంది ఏవైతే అక్కినేని కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఆమె మణి, అక్కినేని మణితో పాటు నిమ్మగడ్డ ఉపేంద్ర కుమార్ పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే వాళ్ళు కూడా మరికొంతమంది పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, పూర్తిగా ఎన్ఆర్ఐ సొసైటీకి సంబంధించిన నిధులు సొంతానికి మళ్లించుకున్నారు, ఎక్విప్మెంట్ కొన్నారు, సొంతానికి ఉపయోగించుకున్నారు అనేది పరస్పర ఆరోపణల. దీనిపైనే ఈడీ కంప్లైంట్ వచ్చింది. ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇప్పటికీ రికార్డును కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కిషోర్, ఇప్పుడు అక్కినేని మణిని కూడా కారులో తీసుకువెళ్లి ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం చెప్తారు ఈ విషయం మీద? అక్కినేని మణికి సంబంధించి గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ కూడా కొంతమంది డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు. అయితే 2 గ్రూపులు ఉన్నాయి. అక్కినేని మణికి సంబంధించిన ఒక గ్రూపు, మరొక గ్రూపు. ఖచ్చితంగా మొదటి నుంచి అక్కినేని మణి స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మరొక గ్రూప్, అయితే ఈ కమిటీలోని సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో అర్ధరాత్రి కూడా గొడవ జరిగింది. అయితే విజయవాడలో అక్కినేని మణికి సంబంధించిన హాస్పిటల్ ఉంది. దానికి సంబంధించి ఎక్విప్మెంట్ సొసైటీ నిధులతో కొన్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపైన ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఉమెన్స్ హాస్పిటల్ మీద కూడా దాడి చేశారు కదా ఈడీ అధికారులు, ఏమైనా వివరాలు బయటకు వస్తున్నాయా? ఇప్పటికే ఏదైతే ఈ డైరెక్టర్ల మీద ఆరోపణలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ మీద అలానే ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు కూడా మనకి పూర్తి సమాచారం ఉంది. పూర్తిగా అధికారులు అయితే దాదాపు 2 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ తో పాటు ఎవరైతే డైరెక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఉపేంద్రతో పాటు మణి, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు మరొక గంట సమయం పట్టే అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఈ సోదాల్లో ఏమి స్వాధీనం చేసుకున్నారో చెప్పడానికి దాదాపు 1 గంట టైం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటే చాలా పెద్దది కాబట్టి ఈ వైద్య సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారా ఈ ఈడీ అధికారుల తనిఖీల నేపథ్యంలో? ఇప్పుడు 30 మంది సిబ్బందితో వచ్చినట్టు 2 టీంలు అయితే వచ్చినాయి. వాళ్ళు డైరెక్ట్ గా సూపరింటెండెంట్ రూమ్ తో పాటు మరికొంత చాంబర్స్ ఉన్నాయి, వాళ్ళని విచారిస్తున్నారు. డైరెక్టర్ కి సంబంధించిన చాంబర్స్ అయితే స్పెషల్ ఫోర్స్ తో వచ్చారు. ఎక్కడ ఇటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి సంబంధించి గతంలో డైరెక్టర్ల మధ్య గొడవ జరిగింది, ఒకళ్ళ పైన ఒకళ్ళు దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ఫోర్స్ తోనే ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చారు. ఎక్కడ పేషెంట్లకు, రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2 గంటల నుంచి అధికారులు అయితే రికార్డులు పరిశీలిస్తూ ఉన్నారు. కిషోర్, థ్యాంక్ యూ అశోక్.
మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్కు చేరుకున్న ఈడీ అధికారులు హాస్పిటల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. మొత్తం రెండు బృందాలుగా విడిపోయి మొత్తం ఈ రికార్డుల తనిఖీ జరుగుతోంది ప్రస్తుతం. సో ఇప్పటికే ఎవరైతే హాస్పిటల్కి సంబంధించి ఉన్నారో, డాక్టర్స్కి సంబంధించి, అక్కినేని మణికి సంబంధించి కొన్ని వివరాలన్నీ కూడా సేకరించారు. ఆమెను ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎక్కడ దాదాపుగా రెండు బృందాలు ప్రస్తుతం తనిఖీలు జరుపుతున్నాయి. దాదాపు 30 మంది రెండు జట్లుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. అవకతవకలకి పాల్పడినట్టుగా ఇదివరకటి కాలం మొన్నటికి మొన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించిన వివాదం ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న డైరెక్టర్లంతా కూడా ఒక ముక్కుమడిగా ఒకసారిగా హాస్పిటల్లో జరిగిన వివాదాలకి సంబంధించి బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మొత్తం వ్యవహారం అంతా సద్దుమణిగిందని అనుకున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక్కసారిగా ఈడీ సోదాలు మొదలైనాయి. ఈడీ అధికారులు ప్రధానంగా అసలు ఏం జరుగుతోంది, హాస్పిటల్కి సంబంధించి డైరెక్టర్ల మధ్య వివాదం ఎందుకు వచ్చింది అనే అంశాలతో పాటుగా మొత్తం రికార్డులన్నీ కూడా తనిఖీ చేస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. రెండు బృందాలుగా విడిపోయినాయి మొత్తం.